క్షేత్రం నాటావు పేడక్. క్షేత్రం నాటావు సంరక్షణ కేంద్రాల్లో కేవలం నాటావులు మాత్రమే పెంపొందిస్తుంది. ఏ పరిస్థితుల్లో కూడా జెర్సీ గానీ హెచ్ఎఫ్ గానీ ఏ ఇతర విదేశీయ ఆవుల్ని ఎక్కడా మేము పెంచడం లేదు. ఈ క్షేత్రంలో ఆ పేడని తీసి దానితో పంచగవ్యాలు తయారు చేస్తున్నాం. పంచగవ్యాల్లో ముఖ్యమైనది పిడకల్ని తయారు చేస్తున్నాం. ఈ పిడకలని విరివిగా మీరు ఇంట్లో వాడడం వల్ల ఇందులో పిడకల్లో ఉన్న శక్తి అక్కడున్న వైరస్ని కానీ ఆ ఇంట్లో ఉన్న వైరస్ని కానీ ఈవెన్ దోమలను కూడా నివారిస్తుంది. వైరస్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇలాంటివి ఏవి కూడా రాకుండా నివారిస్తుంది. మన ఊపిరితిత్తులను కూడా బలోపేతం చేస్తుంది. ఇవన్నీ మేము చెప్పేవి కాదు, ఎన్నో శాస్త్రాల్లో రాసున్నవి, ఎన్నో పరిశోధనలు కూడా తేలినవి. మా క్షేత్రంలో మేము ఇందులో పంచగవ్యాలు, పంచగవ్యాలంటే మీకు తెలిసిందే, పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ వీటిని కూడా కలిపి మీకు అందిస్తున్నాం పిడకలు. ఈ పిడకలు ఇంట్లో మనం ధూపం వెలిగించినప్పుడు అది దైవం ప్రకారం తీసుకున్నా మంచిదే, ఆ పర్యావరణం బాగుంటుంది, ఇంట్లో ఉన్న వాతావరణం కాలుష్యరహితంగా ఉంటుంది, పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి, ఎన్నో దోమలు కూడా ఇంట్లోకి రాని కూడా నివారిస్తుంది, ఇంట్లో ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా లేకుండా కూడా చేస్తుంది. ఈ విషయాలు పరిశోధనలను తెలియతేలే ఎన్నో మంది మన శాస్త్రాల్లో కూడా చదువుకున్నామే. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని కేవలం నాటావు మూపురం ఉన్న నాటావు పేడ మాత్రమే పనికొస్తుంది. ఇలాంటి పిడకలు మాత్రమే వాడాలి. ఏవేవో జెర్సీ ఆవు పిడకలు వాడేసి ఇవి వాడేసి ఇట్లా ఫలితం లేదని మనం అనుకోవడం తప్పు మనది. మనం చేసే ఈ తప్పు మన దైవం మీదో నాటావు మీదో తోయడం అనేది తప్పు. కాబట్టి క్షేత్రం పిడకలు కొన్నా కొనకపోయినా ఏం చేసినా మీకు దగ్గరలో ఉన్న నాటావు పిడకలు మాత్రం విరివిగా వినియోగించండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ప్రేక్షకులకి విజ్ఞప్తి, క్షేత్రం మిల్క్ అండ్ డైరీ ఉత్పత్తులు ఏవి కూడా మందులుగా కానీ వ్యాధి నిరోధిస్తుందని కానీ మేము క్లెయిమ్ చేయడం లేదు. కేవలం ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అనే సిద్ధాంతంతో చేసినవి. ఇవి ఏవి మందులుగా మేము క్లెయిమ్ చేయడం లేదు. పూర్వం మన ఆహార వ్యవహారాలని ఆధారంగా తీసుకుని ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అనే సిద్ధాంతంతో చేసిన ఉత్పత్తులన్నీ, మా ఉత్పత్తులన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా లభించిన ముడి సరుకులు, నాటు ఆవు ఆధారిత ఉత్పత్తులు మాత్రమే. మా ఉత్పత్తుల్లో వాడిన ఏ ముడి సరుకులు కూడా కెమికల్స్తో పండించడం కానీ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వాడినవి కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినవి కానీ కాదు. అలాగే మా ఉత్పత్తులు అన్నింటిలో కూడా ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎలాంటివి వాడకుండా న్యాచురల్గా మీకు అందిస్తున్నాం. ఈ ఉత్పత్తులన్నీ కేవలం ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అనే సిద్ధాంతం మాత్రమే చేసింది. కాబట్టి ఈ విషయాలు గమనించి మా ఉత్పత్తులన్నీ ఆహార రూపంలో ఆహారంగా మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించేవిగా పర్యావరణాన్ని రక్షించేవిగా మీరు పరిగణలోకి తీసుకుని మా ఉత్పత్తులన్నీ విరివిగా వాడి మా వీడియోస్ అన్నీ కూడా అందరితో షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకెన్నో ఇలాంటి మంచి ఉత్పత్తులన్నీ అందరికీ అందించడం జరుగుతుంది. మీ సహాయం మేము ఎల్లవేళ కోరుతున్నాం. మీ స్నేహితులు బంధువుల్లో మా ప్రోడక్ట్స్ అన్నింటినీ విరివిగా సర్క్యులేట్ చేసి మాకు చేయూతను అందిస్తారని సవినయంగా కోరుకుంటున్నాం.